దళితులు మాకు బంధువులు, వారికి మాకు అవినాభావ సంబంధం ఉందని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఉటంకించేవారు ఆయన. ఇవాళకి కూడా నేను మామా అని చెప్పి దళితుల్ని పిలుస్తా, పిలవడానికి సంతోషపడతా, పిలవడానికి ఆనందపడతా, దగ్గర తీయడానికి చాలా చాలా సంతోషపడతా. ఏం పాపం చేశారని డాక్టర్ సుధాకర్ ని పిచ్చివాడని ముద్ర వేసి చంపేశారు ముఖ్యమంత్రి గారని అడిగా. మీ ఇసుక మాఫియా కృష్ణమూర్తి గారు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు ఆ దళిత యువకుడు వరప్రసాద్ ని బరబర ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వాడికి శిరోముండనం చేస్తే ఇదేమని మాట్లాడలేదే మీరు? ఇదేనా బంధుప్రీతి? కిరణ్ కుమార్ అని ఒక దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదట, మాస్క్ పెట్టుకోకపోతే కొట్టి కొట్టి చంపేస్తారా సార్? ఎంఆర్పీ రేటు ఎంత పెంచావు, నాలాంటి తాగుబోతులు ఎలా బతకాలని వాడు ఊక్కుంటా తాగిన మత్తులు అంటే తెల్లారేటప్పుడు శమయ్యాడు ఓం ప్రతాప్. వాడి చావు మిస్టరీగా ఉంది. ఈవెన్ టుడే పోలీసులు వాళ్ళ సెల్ ఫోన్ లాక్కెళ్లారు. మీ కాన్స్టిట్యుయెన్సీలో పులివెందుల్లో ఒక దళిత యువతి పశువులు మేపుకోవటానికి వెళ్తే ఆ అమ్మాయిని మానభంగం చేసి హత్య చేస్తే మీ కాన్స్టిట్యుయెన్సీలో ఇంతవరకు అతిగతి లేదు. అక్కడ ఏదో అడిగితే కావల్లో ఆ దళితుడిని కొట్టి 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 చంపారు. అక్కడ దళిత రైతులండి అమరావతిలో. మాకు అమరావతి రాజధానిగా ఉండాలంటే దళితుల్ని కొట్టి వాళ్ళకి బేడీలేసి పెరేడ్ చేస్తారండి. దళిత రైతులకి బేడీలు ఏమని ఎక్కడన్నా ఉందా అండి? అనంతబాబు మీ ఎమ్మెల్సీ, అతను కొట్టి కొట్టి సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశాడు శవాన్ని. ఇదిగో శవాన్ని ఇక్కడ పడేస్తున్నా, మీ వాడు చచ్చిపోయాడు అని వెళ్ళిపోతే 4-5 రోజుల తర్వాత అది మర్డర్ కేసు అని చెప్పి అతను దళితులు మీరు బంధువులు అని చెప్పుకునేది ఎంత మోసం అండి, ఎంత దుర్మార్గం ముఖ్యమంత్రి గారు. మీ మాట దళితులు మీకు బంధువులు అనే మాట ఎంత దుర్మార్గం అండి.